Hi, hello guys, welcome back to our channel. So in this video we are going to discuss a special video actually. So I've been seeing since few days that particular video. So simple experiment ani manaki YouTube lo chaala videos viral avutunnayi. Aa viral video enti ante manaku oka 4 table spoons teeskoni 4 table spoons meeda oka cell batteries use chestu మధ్యలో కాయిన్ పెడితే స్పిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనకు చూపించినట్టు ఇలా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం కన్క్లూడ్ చేయాల్సింది ఏంది, ఈజ్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. సో ఈజ్ ఇస్ పాసిబుల్ యాక్చువల్లీ ఫిజిక్స్ పర్పస్లో మనం పాసిబుల్ అవుతుందా లేదా, ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు పాసిబుల్ అవుతే బిహైండ్ ద ఫిజిక్స్ ఏముంది, సో ఫిజిక్స్ రీజన్ ఏమైనా ఉంటుందా, సో ఇంత సింపుల్గా స్పిన్ అవుతుంది, ఇలా స్పిన్ అయినప్పుడు మనం ఏమైనా రీజన్ ఉందా లేదా అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంప్లీట్ వీడియో చూడండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫ్యాక్ట్ గురించి, మనం 4 టేబుల్ స్పూన్స్ రిక్వైర్డ్ అంట. సో 4 టేబుల్స్ వీ హ్యావ్. అండ్ ఐ బ్రాట్ న్యూ బ్యాటరీస్ ఆల్సో. ఒకవేళ బ్యాటరీ అనేది కరెక్ట్గా లేకపోతే కూడా మనకు స్పిన్ అనేది కరెక్ట్గా జరగదు. సో స్పిన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఐ బ్రాట్ న్యూ బ్యాటరీస్. సో 4 బ్యాటరీస్ యూస్ చేస్తూ మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. యాక్చువల్లీ అరేంజ్మెంట్ అనేది మనకు చాలా సింపుల్గా ఉంది. సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఎక్స్పెరిమెంట్, అసలు ఎలా స్పిన్ అవుతుంది, ఈ స్పిన్ అయిన మూమెంట్. సో మీతో అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. స్పిన్నింగ్ ప్రాసెస్ అనేది యాక్చువల్లీ కాయిన్ ప్రాసెస్లో వస్తుందంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్లో పాసిబుల్ అవుతుంది యాక్చువల్లీ. సో బిహైండ్ ద రీజన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉండాలి. అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి స్పిన్ అవుతాయి. ఐ గాట్ ఏ 4 బ్యాటరీస్ అండ్ వీ హ్యావ్ అరేంజ్మెంట్ ఆల్సో లైక్ దిస్. వీ హ్యావ్ అరేంజ్మెంట్ లైక్ 4 టేబుల్ స్పూన్ దే అరేంజ్ లైక్ దిస్. సో ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేటట్టు 4 టేబుల్ స్పూన్స్ ఇలా కనెక్ట్ చేశారు. వాట్ ఎవర్ ది మేబీ ఐ థింక్ ఇట్ విల్ బి కనెక్టెడ్ లైక్ దిస్ ఓన్లీ. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం క్లియర్గా చేయాలి, కనిపించాలి కాబట్టి. సో ద అరేంజ్ లైక్ దిస్, 4 స్పూన్స్ అనేటివి ఇలా కనెక్ట్ అవుతూ ఉండాలని చెప్పారు. సో క్లియర్ ఇట్. సో ఎవ్రీ స్పూన్ షుడ్ బి కనెక్టెడ్ టు దేర్ బాటమ్. సో ఈ బాటమ్ స్పూన్తో కనెక్ట్ అవ్వాలి, అప్పుడే ఈ వర్కౌట్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. మనం చేసే ఎక్స్పెరిమెంట్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే కాయిన్ అనేది స్పిన్ అవ్వాలి. సో వీ హ్యావ్ ఏ 4 బ్యాటరీస్. బై గివెన్ 4 బ్యాటరీస్ నేను కనెక్షన్ ఇలా ఇస్తున్నాను. సో వీళ్ళు ఏం చేశారంటే అరేంజ్మెంట్స్లో 4 బ్యాటరీస్ ప్లేస్ చేస్తున్నారు ఆన్ ద స్పూన్ కార్నర్ ఆఫ్ ది స్పూన్స్. వెరీ వెరీ కేర్ఫుల్. సో ఇది కనెక్షన్స్లో కంపల్సరీ కనెక్ట్ అవుతూనే ఉండాలి, చెక్ చేసుకోండి. ఇలా కనెక్ట్ చేస్తాం. అండ్ ఫోర్త్ సెల్ మనం ప్లేస్ చేస్తున్నాం. ఫోర్త్ సెల్ ప్లేస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం కాయిన్ ప్లేస్ చేయబోతున్నాం. సో డోంట్ బీ హరీ, ఐఎమ్ గోయింగ్ టు వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మనం కాయిన్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఇప్పుడు కాయిన్ అనేది స్పిన్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. సో ఎలా పాసిబుల్ అవుతుంది, అసలు ఏంటి అనేది చూద్దాం. అసలు ఏమైనా రీజన్ ఉందా అనేది చూస్తాం. సో కాయిన్ ప్లేస్ చేస్తున్నా బిట్వీన్ ద సర్క్యూట్, ఇలా ప్లేస్ చేసిన. సో వెయిట్ చేద్దాం, స్పిన్ అవుతుందేమో. సో యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ ఫనీ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫాల్స్ ఎక్స్పెరిమెంట్ బికాస్ ఇట్ నెవర్ బి రొటేట్ దేర్ సెల్ఫ్. యాక్చువల్లీ దేర్ చీటెడ్ అస్. సో ఏంటంటే ఇలాంటి సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ ప్రాసెస్ ఇది. ఓపెన్ సర్క్యూట్ ప్రాసెస్లో అసలు సర్క్యూట్లో కరెంటే పాస్ కానప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా క్రియేట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డే క్రియేట్ కానప్పుడు మనకు స్పిన్ మూమెంట్ ఎలా వస్తుంది, టార్క్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది. సో చాలా రీజన్ ఉంటుంది దీనిపైన. సో ఇదంతా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి 4 ఎలిమెంట్స్ ఇవ్వడం, సింపుల్ స్టిక్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పడం. సో ఇలా ప్లేస్ చేస్తే స్పిన్ అవ్వడం జరిగింది. అసలు వాట్ ఈస్ ద యాక్చువల్ వీడియో ఆఫ్ దిస్ స్పిన్నింగ్ కాయిన్, ఎలా స్పిన్ అవుతుంది, అసలు ఏం చేసి ఇంటర్వ్యూలు అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చాను. సింపుల్, ఏం చేయలేదు వాళ్ళు. సో మనకి వీడియో పాజ్ చేసి ఇక్కడ మనకి ఇలా స్పిన్ ఇలా ప్లేస్ చేస్తూ ఇలా కాయిన్ ఇక్కడ స్పిన్ చేశారు. చూడండి, కాయిన్ స్పిన్ అవుతూ ఇట్ ఫాల్ డౌన్. సో అంటే ఏమైంది, ఇలా కిందకి పడిపోయింది. సేమ్ వీడియోని మనం రివర్స్ మోడ్లో పెట్టి చూద్దాం. రివర్స్ మోడ్లో పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే కాయిన్స్ రైజ్ అప్ అవుతుంది, రివర్స్లో తిరగడం స్టార్ట్ అవుతుంది. అంటే స్లో నుంచి ఫాస్ట్, అంటే మనం ఫస్ట్లో చేసాం కదా స్పిన్నింగ్లో ఇలా, సో అక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే రివర్స్ మోడ్లో పెట్టి మనం చీట్ చేశారు. సో ఇలాంటి స్క్రాప్ నాకు తెలిసినంతవరకు చాలా ఉంది యూట్యూబ్లో. సో ఎక్స్పెరిమెంట్ అనేది, ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ అనేది కంపల్సరీ బిహైండ్ ద రీజన్స్ ఉండాలి. అసలు ఎందుకు ఇది పాసిబుల్ కావట్లేదు, సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనకి ఇక్కడ ఎక్కడ సర్క్యూట్ క్లోజ్ అవ్వట్లేదు,
సర్కిల్ క్లోజ్ అవ్వాలంటే ఏంటి, ఫర్ ఏ గివెన్ బాడీ వీ హ్యావ్ టు ప్లస్ మైనస్ అండ్ ప్లస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్తారు వాళ్ళు ప్లస్ అండ్ మైనస్ అంటే హైయర్ పొటెన్షియల్ పాయింట్ అండ్ లోయర్ పొటెన్షియల్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండి కనెక్షన్లో ఉన్నప్పుడే మనం క్రియేట్ అవుతాం. ఏం చేసాం ఇక్కడ అసలు? సో నథింగ్ వీ హ్యావ్ డన్. సో కాబట్టి ఏం చేయలేదు, ఇక్కడ సర్క్యూట్స్ అనేటివి ఓపెన్లో ఉన్నాయి, నథింగ్ ఈజ్ క్లోజ్డ్. సో ఇది ఎలాంటి ఎక్స్పెరిమెంట్ క్రియేటెడ్గా కాదు. ఎప్పుడైతే మనం ఈ సర్క్యూట్ను క్లోజ్ చేయగలిగితే, అనదర్ లోప్ వాల్యూస్ తీసుకొని, కాయిల్స్ తీసుకొని, కండక్షన్ తీసుకొని చేయగలిగితే మేబీ ఇందులో కరెంటు ఫ్లో అవ్వచ్చేమో, అంతే, మేబీ కరెంట్ ఫ్లో అవ్వచ్చేమో, కానీ కాయిన్స్ మాత్రం స్పిన్ చేయడం కాదు. సో కాయిన్ స్పిన్నింగ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎ ఫాల్స్ ఎక్స్పెరిమెంట్. సో బీ అలర్ట్ అబౌట్ దిస్ ఇన్ ఆ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్. ఇంకేమైనా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయంటే కీప్ షేర్ లింక్స్ ఇన్ మై కామెంట్ సెషన్. డెఫినెట్గా వాటి మీద ఫ్యాక్ట్ ఉందా లేదా అని నేను క్లియర్గా చేసి చెప్తాను. సో వీడియో చూసి నేను వండర్ అయ్యి మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. కీప్ సపోర్ట్ మీ.